హాయ్ అండి, ఈరోజు ఉల్లిగడ్డ పప్పు చేద్దామని ఇగో కందిపప్పు నానబెట్టుకున్నా, ఉల్లిగడ్డ కోసుకున్నాను, చింతపండు కూడా కొంచెం నానబెట్టుకున్నా చేస్తున్నాను. ఉల్లిగడ్డ పప్పు చాలా ఇష్టం మా పిల్లలకి. ఉల్లిగడ్డ పప్పు అంటే సమ్మర్లో చేసుకుంటూ ఉండాలి. ఉల్లిగడ్డ పప్పు తింటుంటే చల్ల వంటికి మంచిది సమ్మర్లో, పిల్లలకైనా మనకైనా. మనం అన్ని కూరగాయలకి ఎట్లా పోపు వేసుకుంటాం అలా పోపు వేసేసుకున్న అన్ని పోపులోనే టమాటా కూడా వేసుకోవాలి. తర్వాత కందిపప్పు నానబెట్టిన కందిపప్పు వేసేసుకోవాలి. ముల్లంగి కూడా ఫ్రై చేద్దామని చెప్పి తురుముతున్న రాడిష్ అంటారు ఇది కూడా, ఇవన్నీ వేసుకొని పోపు వేసేసుకొని ఇందులో రాడిష్ వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా కలుపుతూ ఉండాలి అది పొడి పొడి అయ్యేంత వరకు. ఉల్లిగడ్డ పప్పులో ముల్లంగిలో ఉప్పు కారం మంచిగా వేసుకోవాలి, లేకపోతే సమ్మర్ కదా ఈవినింగ్ వరకు స్మెల్ వస్తాయి. మార్నింగ్ ఎవ్రీవన్, లాస్ట్లో ముల్లంగిలో కొంచెం నిమ్మకాయ వేసుకోవాలి టేస్ట్ కోసం. ఇది ఉల్లిగడ్డ ఫ్రై, ముల్లంగి ఫ్రై రెడీ.